పోగలు కొంచెం అయింది పాపం అరే 10 కిలోమీటర్లు ఇది రెండు కండలెగ్గు 6-7 కిలోమీటర్ రెండు కండలెగ్గు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫిషర్మ్యాన్ 963. మార్నింగ్ 3 గంటలకు వేసినాం వాళ్ళు కర్రీకి. వంట చేయడానికి చేపలు తీయడానికి వెళ్తున్నాం. మబ్బుల చేపలు తీయలే, అందుకే మార్నింగ్ వెళ్తున్నాం పొద్దున. మంచి షాప్ బాగా పడుతుంది, లేతే ఒక ఓలేస్తే ఒకవేళ పడితే నాస్ లేదండి. నైట్ వేయాలరా ఈ పాయ గుర్తుంచుకొని నైట్ వేసుకోవాలి. వెళ్ళి తొమ్మిదిలో వేయాలి. అవగా ఉల కడుకొని గిరా అదే కక్కడ వెండికి తా చూసిన ఎక్కడ గిరావా ఇది నవ్వు బెండు మునిగే కదా. లే ఇదే రెండు ఉంటాయి ఇలా చెయ్యి. అరే తీసి ఒకసారి దొంగలే రా, మొత్తం దొంగలే పేరే మంచి దొంగలే. అల్లే వాష్ రా, మంచి వాడుకో. రెండు చేపలు తిన్నా గరిపతి కొంచెం చిన్న చేప నువ్వు పోనీ నేనే చూసుకుంటాను. ఇది నువ్వు ఆపాలి అంతే, నేను ఆపుకుంటా. కొంచెం గిట్టే గిట్టే పీకింది దుబ్బుతాను దుబ్బుతాను పోలే. నాకు రేపు కావద్దా. నేను వేసిన సైజు 137 నెంబర్. చేపలేమో 12 వెళ్ళే 14 వెళ్ళే, అంటే 200-220 సైజు నెంబరు. చాలా పెద్దగా ఉన్నాయి చేపలు, 5 కిలో నుంచి పైకే ఉన్నాయి మొత్తం. పోగలు కొంచెం అయితే రెండు చుట్టుకోలే, చిన్న సైజు కాబట్టి చేప చుట్టుకోలే. ఇంకా 8 కిలో ఉంటుంది రా విక్స్. ఇది ఆగుతుంది మొత్తం. ఇంకొక షాప్ అయితే కూరగాయ మనకు బాగా దొరుకుతారా. నాదే ఫోన్పే అరే 10 కిలోమీటర్లు ఇది. అరే మన వాళ్ళు కాదా, విరటల వాళ్ళు ఇద్దామరా. మనకు సరిపోతుంది అమ్మదావి మొత్తం 12 అరేవి. మొత్తం 10 కిలో పైన ఉంది ఒక్కో షాప.
ఏమవుతారు ఈ ఓళ్ళకు మనం వేసిన సైడ్ ఇంకోటి ఉంది ఏ ఉండని రాడు ఇది ఒక్కడే సరిపోతుంది ఇక మూడు ఒకటి మనకు ఒకటి ఐస్ ఫ్యాక్టరీలకు ఒకటి ఊరళ్ళకు మూడు సరిపోతాయి. రెండు కండ్రీకి వారి సైజ్ మొత్తం 10 కిల్లు 8 కిల్లు 7 కిల్లు ఎత్తున్నాయి సైజ్ మొత్తం. మనకి చీరలా మొత్తం 3 టన్లు పడ్డాయి. మనకి ఏ చీరలా చేపలు పడలేదు ఈ మధ్యలో, అందుకే వీడియోలు పెడతలేం. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.